చూడవాలని దైవం వారు అపేక్షించు నీ అందున్నటువంటి నిష్కపటమైనటువంటి తిమోతి లేదా రక్షింపనటువంటి తిమోతికి ఉన్నటువంటి విశ్వాసం ఎట్టి విశ్వాసం అక్కడ చెప్తూ అంటున్నాడు. ఆ 5వ వచనము ఆ యొక్క భాగంలో నిష్కపటమైనటువంటి విశ్వాసము ఉదయకాల రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నటువంటి మనము విశ్వాస జీవితంలో ముందుకు సాగుతున్నటువంటి మనము క్రైస్తవులుగా లేదా విశ్వాసులుగా దేవుని ముందు మన విశ్వాస జీవితం ఏముందో ఏ విధంగా కనబడుతూ ఉన్నదో లేదా దేవుని యొక్క దృష్టిలో లేదా ఆయన యొక్క హృదయంలో ఈ విశ్వాసము ఏ విధంగా దేవుని ముందు కనపడుతూ ఉన్నది అనే విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రి కాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ప్రాముఖ్యమైన సమయంలో నిష్కపటమైనటువంటి విశ్వాసమును నువ్వు కలిగి ఉన్నావా నేను కలిగి ఉన్నానా అని పరీక్షించుకోవడానికి మనకు దేవుడు ఈ కూటమిలో దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. నిష్కపటమైనటువంటి విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితృ ప్రకారము నిర్మలమైనటువంటి మనస్సాక్షితో నేను సేవించినటువంటి దేవుని యొక్క కృతజ్ఞతడై ఉన్నాను అని చెబుతూ ఆ విశ్వాసం మొదట నీ అవైనటువంటి లోయలను నీకు తెలియనటువంటి యునికైలను వహించను అది నీ అందు సహించి ఉన్నది నేను గాడిగా రూఢిగా నమ్ముచున్నాను అని తిమోతిని గూర్చి పౌలు ఇస్తున్నటువంటి సాక్ష్యము. తిమోతి యొక్క కుటుంబము రక్షింపబడినటువంటి కుటుంబము, తిమోతి యొక్క కుటుంబము క్రీస్తును ఎరిగినటువంటి కుటుంబము. ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయినటువంటి లోయలోను నీ తెలియనటువంటి యునికేలోను వహించను అని అక్కడ చెబుతూ అంటున్నాడు. వసించను అని చెప్తూ అంటున్నాడు. అది మీ అందు కూడా సహా వసించుచున్నది నేను రూఢిగా నమ్ముచున్నానని చెప్పి అపోస్తలుడైన పౌలు తిమోతి కుటుంబాన్ని గురించి, తిమోతి తల్లిని గురించి, తిమోతి కుటుంబాన్ని లేదా కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క సాక్ష్యంను బట్టి వారు ఉన్నటువంటి విశ్వాసము ఎట్టి విశ్వాసము మాట్లాడుతూ తిమోతి కూడా అట్టి విశ్వాసమే కలిగి ఉన్నాడని చెప్పి అంటూ నీవు కూడా అట్టి విశ్వాసమే నువ్వు కలిగి ఉన్నావని నేను రూఢిగా నమ్ముచున్నాను అని అపోస్తలుడైన పౌలు విశ్వాసిగా పిలువబడినటువంటి యవనస్తులైనటువంటి తిమోతిని గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యము. అనేక మాటలు లేదా ఎన్నో హెచ్చరికలు అపోస్తున్నటువంటి పౌలు తిమోతితో మాట్లాడుతూ ఇక్కడ ఆ మొదటి అధ్యాయంలో చాలా ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. 7వ వచనం అంటాడు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ విగ్రహం వల్ల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనం వల్ల ఆత్మ నీయలేదు. లేఖన భాగములు లేదా కొన్ని కామెంటరీస్ అంటాం అవి చదువుతా ఉంటే తిమోతి పత్రికను గురించి కొన్ని లేఖన భాగములు చదివితే తిమోతి కొంచెం బలహీనుడుగాను ఆత్మీయంగా బలహీనుడు కాదు కానీ శారీరకంగా కొద్దిగా బలహీనుడుగా ఉంటున్నట్లుగా అపోస్తలుడైన పౌలు తిమోతిని గురించి రాస్తున్నట్లుగా లేఖన భాగంలో మాట్లాడుతూ ఉంటాయి. ఎందుకంటే తిమోతి తన యొక్క శరీర తత్వం ఒకవేళ బలహీనమైనటువంటి శరీరం అవ్వచ్చు. అటు తిమోతిని ప్రోత్సహిస్తూ అంటున్నాడు, నువ్వు రక్షించబడినటువంటి తిమోతి, దేవుని యొక్క రక్షణ పొందుకున్న తిమోతి అంటున్నాడు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ విగ్రహము గల ఆత్మనే